హాయ్ బ్రో. సో ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? అంత మనకు ఐడియా లేదు. అంత అంటే మనం జడ్జ్ చేయలేం, కానీ ఎవరు అయితే బాగుంటుంది అనేది ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే ఒక ఐడియా వచ్చింది. అంటే ఇప్పుడున్న జగన్ గారు అవుతారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారా, వీళ్ళందరినీ మించి పవన్ కళ్యాణ్ అవుతారా అనేది అంత డైలమా ఉంది, అయోమయంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు వస్తారనేది చెప్పలేము బ్రో. అంటే మనం ఇటు సైడ్ కాబట్టి ఎవరు వస్తే బాగుంటుంది అని మనం చెప్పలేము. అంటే ఈ ముగ్గురు సీఎం పోటీలో రేస్ లో ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకి చాలా అంటే పర్టికులర్ ఐడియా ఈపాటికి వచ్చి ఉంటుంది అనిపించింది. సో ఎవరు వస్తే ఎలాంటి పరిపాలన చేస్తారు అనుకుంటున్నారు? నాకు తెలిసి హైదరాబాద్ ఇంత అంటే టెక్నాలజీ వైజ్ గా కానీ కొన్ని అంటే పార్కుల వైజ్ గా కానీ హైదరాబాద్ డెవలప్ అయింది అంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే. అంటే రైతుల డెవలప్మెంట్ అయ్యింది వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిందన్నా కూడా చంద్రబాబు నాయుడు అయితే మంచి విజనరీ ఉన్న నాయకుడు అనేది అందరికీ తెలిసిందే. ఆయన అంటే మోదీ కూడా భయపడే అంత గొప్ప నాయకుడు, ఆయనకంటే సీనియర్ నాయకుడు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న నాయకుడు. ఒకవైపు ఎన్టీ రామారావు గారు చేస్తున్నప్పుడు కూడా అన్నీ వెనక్కుండి నడిపించిన వ్యక్తి కాబట్టి అంతటి సీనియర్ నాయకుడి వల్ల చాలా ప్లస్లు ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటికే జగన్ గారి నాయకత్వం చూశారు ఎంత అల్లకల్లోలమైందో, అండ్ పనులు జరుగుతున్నాయని కొందరు అంటున్నారు. ఏమీ జరగట్లేదని ఇక్కడున్న ఆంధ్ర ప్రజలు, నా ఫ్రెండ్స్ కూడా అని అంటున్నారు. మరి జనసేన అని వస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం అనుకునే యూత్ అయితే చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ వస్తే కూడా రచ్చ రంబోలు అవుతుంది, భీకరంగా అంటే ఒక మార్పు అయితే జరుగుతుంది, అనూహ్యమైన మార్పు జరుగుతుంది అని అందరు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే మరి ఒకలా ఎలాంటి ఇండస్ట్రీ డెవలప్మెంట్స్ జరుగుతాయి అనుకోవచ్చా? అంటే ఒకటేసారి అంటే ఫస్ట్ టైం అక్కడ గెలిపించారు, కానీ ఒక ఐదేళ్లలో ఏం జరగవు బ్రో. అంటే ఇప్పుడు ఉండింటే తెలిసేది. నెక్స్ట్ సీఎం అవుతే చంద్రబాబు నాయుడు ఎలాంటి డెవలప్మెంట్, ఐటీ ఇండస్ట్రీస్ అలాంటి ఏమైనా డెవలప్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఉంటది అంటే, కానీ ఇప్పుడు ఈయన కొంత మార్చాడు. ఫస్ట్ ఐదేళ్ళు ఆయన ఏదైతే మార్చాడో దానికి సంబంధం లేకుండా ఈయన మళ్ళీ పునాదులు వేసాడు. ఆ పునాది ఈ పునాదిని తీసి మళ్ళీ ఇంకోసారి పునాదులు వేయాలి, మళ్ళీ పాత పునాదుల మీద మళ్ళీ గోడ కట్టే అంత సీన్ అయితే లేదు. ఎవరు గెలిచినా ఒక పదేళ్ళు ఒక నాయకుడిని ఉంచుకుంటే డెఫినెట్ గా అంటే పాలనలో కొనసాగిస్తే డెఫినెట్ గా మార్పు ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో మార్పు ఉంది అని ఎంతగానో నమ్ముకుంటామో అక్కడ కూడా డెఫినెట్ గా ఒక పదేళ్ళు చూడాలి ఒక నాయకుడిని. అది విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే కొంచెం బెటర్ గా ఉంటదేమో అనేది నా అభిప్రాయం. సో చంద్రబాబు నాయుడు ఒక సీఎం అయితే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారన్న? ఐటీ సెక్టర్ లో బాగుంటాయి. ఇప్పుడు ఐటీ సెక్టర్ అంటే వాళ్ళ పెయిడ్ బ్యాచ్ అంటే తీసుకొచ్చి జనాలు ఏదైతే ఎంత ట్రోల్స్ జరిగిందో అది లేకుండా జెన్యున్ గా ఫారెన్ కంపెనీస్ నవ్వచ్చు. హైదరాబాద్ కి ఆ ఒరవడి అయితే తీసుకొచ్చాడు కదా, అది యాజ్ ఇట్ ఈజ్ గా ఆంధ్రలో కూడా డెఫినెట్ గా వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంటది. మెయిన్ కావాల్సింది అభివృద్ధి జరగాలి అంటే ఆదాయం పెరగాలి, ఆదాయం పెరగాలి అంటే ఫ్యాక్టరీలు రావాలి, బయట నుంచి కంపెనీస్ రావాలి. ఆ కంపెనీస్ రావాలి అంటే మంచి నాయకుడు, ఫారెన్ సెక్టార్ లో బాగా అనుభవం ఉన్న నాయకుడు, ఎలాంటి కంపెనీలు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనేది డీటెయిలింగ్ గా బాగా ఎప్పటి నుంచో అనుభవం ఉన్న నాయకుడు అనేది డెఫినెట్ గా కావాలి. అంటే ఫారెన్ డెలిగేట్స్ తో మాట్లాడే నాయకుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడుని మించిన నాయకుడు లేడు అనేది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న దాంట్లో నాకు అనిపించిన అభిప్రాయం అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద వచ్చిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్స్ కేసులో, సో మీకు ఎలా అది అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా, అలా వాస్తవం అనుకుంటున్నారా మీరు? లేదు అంటే అది వాస్తవమైనా కూడా అంతకంటే పెద్ద పెద్ద అంటే జరిగినవి జైలుకు పోయి వచ్చిన వాళ్ళే ఇప్పుడు సీఎం కుర్చీలో ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఆరోపణలు చాలా ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి. అది పెద్ద కేసు ఏమో కాదు అనిపించింది. అంటే ఏమంటారు 200 ఆయనకున్న దానికి ఆయన చేశాడా చేయడా ఇంకా నిరూపణ అవ్వలేదు కాబట్టి అది కోర్టులో ఉంది కాబట్టి మనం దాని గురించి డీటెయిల్గా మాట్లాడలేము. అది ఆరోపణలే ఇప్పటివరకు ఉన్నది అంటున్నారు, మరి చూద్దాం. అంటే ఆయన దోషిగా తేలితే చెప్పలేము, కానీ ఆయన హెల్త్ కూడా సహకరించట్లేదు. అంటే రోజుకు ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లమ్స్తో పాటు రాజకీయ ఒత్తిడి ఉంటుంది. ఒకవైపు ఇప్పుడు మళ్ళీ రాబోయే ఎలక్షన్స్లో ఏ నియోజకవర్గంలో ఎవరిని పోటీకి నిలబెట్టాలి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి సరైన పోటీ ఇవ్వాలి కాబట్టి, ఇంకోవైపు జనసేనకి పొత్తు కలిసి ఎలాంటి అంటే పన్నాగాలు వేయాలి, ఎలాగూ గద్దెదించాలి జగన్ గారిని అనేది అక్కడ అంటే గట్టి పోటీ అయితే నెలకొంటుంది. ఆయన ఆరోగ్యం రోజు రోజుకి కొంచెం ఆందోళన చెందే విషయమే చూడాలి. అంటే ఆయన హెల్త్ బాగుంటే డెఫినెట్గా ఏదో ఒకటి మ్యాజిక్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? ఇక ఇంత చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే అనుకుంటాను నేను. అంటే ఇంత అంత సీనియర్ ఆ విజనరీ ఉన్న నాయకుడు అనేది నా అభిప్రాయం.